దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యంతో మృతి చెందారు. బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాసరి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి మృతి చెందారు. Thank you.
దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన నెల రోజుల క్రితమే డిశ్చార్జ్ అయి వచ్చారు. ఇక పర్వాలేదు అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఉన్నట్లుండి మళ్ళీ అనారోగ్యానికి గురి కావడంతో మధ్యాహ్నం కిమ్స్లో చేర్పించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు నిర్మాత సి కళ్యాణ్ ప్రకటించారు. ఆసుపత్రికి బయటికి వచ్చిన ఆయన బోర్న విలపించారు. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు కిమ్స్ హాస్పిటల్లో మరణించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ఈరోజు ఉదయం వరకు కూడా దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి వస్తూ ఉన్నాయి, మరి ఇంతలోనే ఏమైందంటారు? గత 5 నెలలుగా జనవరి 19న దాసరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరిన తర్వాత అన్నవాహికకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత మొన్న మే 4న దాసరి పుట్టినరోజు వేడుకలకు కూడా ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి. దాసరి పుట్టినరోజు వేడుకలకు కూడా చాలా మంది సినీ ప్రముఖులు ప్రయోజనం, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు కూడా వచ్చి అల్లు రామలింగయ్య అవార్డు కూడా దాసరి నారాయణకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే గత పుట్టినరోజు వేడుక వరకు కూడా దాసరి ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది అన్న రీతిలో కనిపించిన దాసరి నారాయణరావు గత 3 రోజుల క్రితం కొంచెం ఆరోగ్యం విషమించడంతో మళ్ళీ కిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. తర్వాత దాసరికి సర్జరీ చేసినటువంటి డాక్టర్లు ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే దాసరి శరీరం అప్పటికే అన్నవాహికలో ఇన్ఫెక్షన్ భారీగా సోకటంతో ఆరోగ్యం తీవ్రంగా విషమించినటువంటి పరిస్థితి. అన్నవాహికలో ఏదైతే ఇన్ఫెక్షన్ సోకిందో దానివల్ల ఆరోగ్యం విషమించడంతో చికిత్సకు సహకరించకుండా బాడీ తయారైన పరిస్థితుల నేపథ్యంలో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు దాసరి కన్నుమూసిన పరిస్థితి. మొత్తానికైతే కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా సినీ ప్రముఖులతో విషాద వదనాలతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అజిత. కానీ శ్రీధర్, 1 నెల క్రితం ఆయనకి జరిగిన సర్జరీ వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగానే ఆయన మరణించారు అని అంటున్నారు, ఎంతవరకు నిజం? నిజానికి దాసరి గత 5 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాడీలో ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అన్నవాహికలో వచ్చినటువంటి ప్రాబ్లం కారణంగా దాసరి గత జనవరి ఈ సంవత్సరం జనవరిలోనే ఆసుపత్రి కిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆ తర్వాత తొలిసారిగా ఆయనకు సర్జరీ చేయడం జరిగింది. దాసరి 5 నెలల క్రితం జనవరిలో చేరినప్పుడే సర్జరీ చేసిన డాక్టర్లు దాసరి ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది అని చెప్పడం, దాసరి కూడా తొలుత సర్జరీ చేసినప్పుడు ఆరోగ్యం బాగానే ఉండటం, మెల్లమెల్లగా కోలుకుంటూ ఉండడం, ఆ తర్వాత సర్జరీ తర్వాత 4 నెలల వరకు కూడా, అంటే మనం ఒకసారి చూసుకుంటే ఈ నెల 4వ తేదీన దాసరి పుట్టినరోజు వేడుకలు, ప్రతి సంవత్సరం కూడా ఏదైతే దాసరి పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరుపుకుంటారో ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానీ ఆయన రాజకీయ రంగంలో కూడా కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా అతని నుంచి కలుస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో మే 4న పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో డయాలసిస్ కోసం మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ నెల 17న చేరినటువంటి దాసరి
గత 4 రోజులుగా డయాలసిస్ జరుగుతున్నప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రస్తుతం ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. శ్రీధర్, ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులందరూ కూడా కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది, అదేవిధంగా ఆయన అభిమానులు కూడా అక్కడికి భారీగా వచ్చారు, ఎలా ఉంది అక్కడ వాతావరణం? అజిత, ఖచ్చితంగా ఇప్పటికే దాసరి నారాయణ అత్యంత సన్నిహితులు చెప్పుకున్నటువంటి మోహన్ బాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి కొంచెంసేపటి దాసరిని చివరిసారిగా చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత శ్రీ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత శ్రీ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విషాద వదనంతో దుఃఖంతోనే ఆయన చెప్పారు. దాసరికి సంబంధించిన ఒక కీలక వార్త వెల్లడించడం జరిగింది. దాసరి ఇక లేరు, ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్ళబోతున్నామని దుఃఖంతో శ్రీ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాంతో ఒకసారి కొద్దిసేపటి క్రితం డాక్టర్లు మీద చేసిన బులెటిన్ లో కూడా దాసరికి డయాలసిస్ కొనసాగుతోంది అని చెప్పి చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే దాసరిక లేరు అని చెప్పేసి వస్తున్న రూమర్స్ ని కన్ఫర్మ్ చేస్తూ శ్రీ కళ్యాణ్ దాసరిక లేరు, అతని పార్థివ దేహాన్ని నివాసానికి తీసుకెళ్తున్నామని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అజిత, ఎంతసేపట్లో మృతదేహాన్ని తరలించే అవకాశం ఉంది శ్రీధర్, ఇంటికి తీసుకువస్తున్నారా? అవును, ప్రస్తుతానికి అయితే ఇవాళ 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టుగా డాక్టర్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే మరికొంతసేపటి వరకు కూడా ఇంకా ప్రక్రియ అంతా ఈ అతని బాడీని తీసుకెళ్లే దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో గంట సేపట్లో ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని దాసరి ఇంటికి తీసుకెళ్లే దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అజిత, అంత్యక్రియలకు సంబంధించి వివరాలు ఏమన్నా తెలిసినాయా శ్రీధర్? దాసరి గత కొంతకాలంగా కూడా దాసరి జూబ్లీస్ లోని దుర్గం చెరువు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడనే ఉంటున్నారు. దాదాపు ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే సినీ రంగ ప్రముఖులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన కుమారుడు అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లోనే నిర్వహించాలని ఆలోచించనట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దాసరి పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచి ఆ తర్వాత అభిమానులు వాళ్ళందరికీ దర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి అంత్యక్రియలకు రేపు అంత్యక్రియలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంత శ్రీధర్, ఇటు దర్శకరత్న మరణం అనేది తెలుగు సినీ పరిశ్రమకి భర్తీ చేయని లోటు, అయినా కానీ ఆయన మృతి చెందారనేది ఇప్పుడు వాస్తవం. ఇక రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందనేది మా ప్రతినిధి శ్రీధర్ అంటున్నారు.
దర్శకరత్న దాసరి మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక దాసరి మృతిపై తెలంగాణ దర్శకుల ఫోరం అధ్యక్షులు అల్లాని శ్రీధర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, కొద్దిసేపటి క్రితమే దర్శకరత్న మన మధ్య నుంచి వెళ్ళిపోయారు, చెప్పండి. అవునండి, చాలా దురదృష్టకరమండి. దాసరి గారు గారు ఇండస్ట్రీకి చాలా పెద్దగా ఉండరు. యాక్చువల్ గా కన్ను చంపిపోతే పిల్లలు ఎట్లా బాధపడతారో దర్శకులు అనిపిస్తుంది, అట్లాగే ఫీల్ అవుతున్నాము. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ప్రాంతం కానీ కులం కానీ ఏమీ పట్టించుకోలేదు. అందరిని సమానంగా చూశాడు, బిడ్డలా చూశాడు. ఆయన ఒక తండ్రి పైన బాధ కలుగుతుంది మా అందరికి కూడా. అయితే ఆయన ఏదైతే కోరుకున్నా ఇండస్ట్రీ అంతా కట్టుకున్నారు, చిన్న నిమాజులకి న్యాయం జరగాలని కోరుకున్నారో అది చేయడమే ఆయన ఆశయాలకు మనం నెరవేర్చినట్టుగా అవుతుంది. వారి లేని లోటు ఎప్పుడు ఎవరు తీర్చలేరు, బట్ ఆయన స్ఫూర్తి మాత్రం అందరిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, ఈరోజు అంటే సినీ రంగంలో ఒక విప్లవం దాసరి గారితో వచ్చింది అని అంటాము. అనేక సినిమాలు కూడా ఆయన తీశారు, కులానికి మతాలకి అదేవిధంగా సామాజిక న్యాయం కావాలంటూ అనేక సినిమాలు దాసరి గారు తీశారు. ఆ ప్రభావం తెలుగు సినిమా రంగం మీద ఏమన్నా ఉందంటారా దాసరి గారి? అద్భుతంగా ఉందండి. యాక్చువల్గా దర్శకుడు అనేవాడికి గౌరవం తీసుకొచ్చింది దాసనారాయణరావు గారు, మా గురువు గారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఒక దర్శకుడు ఒక కథ రచయిత తన కథాంశాన్ని ఎక్కడ సమాజం తీసుకెళ్ళొచ్చో అద్భుతంగా చూపించారు. ఆయన చూపిన పాటలోనే ఇవాళ ఏ దర్శకం రేపు శ్రీనివాస్ లాంటి దర్శకులు కూడా దాసరి పాట ఉపయోగించి ఆ స్క్రిప్ట్ని ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దర్శకత్వాన్ని ఉపయోగించి సినిమా తీసుకుంటారు శిక్ష ఇచ్చారు. దాసరాంధ గారి ప్రభావం తెలుగు సినిమా పైన చాలా ఉంది, ఉంటుంది, ఎప్పటికీ కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఫోన్ లైన్లో వచ్చినందుకు.